హాయ్ హలో రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు. సో మనం పొలంలో ఉన్నాము. ఎర్రనల్లికి కావాల్సిన మందు పిచికారి చేసుకున్నందుకు ఎర్రనల్లి అనేది తక్కువైపోయింది. ఈ పచ్చదనం కూడా ఎర్రనల్లి తక్కువైన దానికి పచ్చదనం రావడం జరిగింది, సిగుసులు కూడా రావడం జరిగింది. సో మన వీడియోని కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్కించండి, అలాగే తోటి షేర్ చేయండి. మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తీసుకొస్తున్నాం. అలాగే మన వీడియోని పూర్తి దాకా చూడండి. సో మనం ఇప్పుడైతే ఎర్రనల్లి ఎలా తగ్గింది, ఏ విధంగా తగ్గింది, ఏ మందులకు తగ్గింది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో మరి ఎర్రనల్లికి కావాల్సిన పదార్థాలు తీసుకుంటే బెల్లమను, రూగర్ను, మూనకొడఫస్, ఆ మూడు రకాల మందులను తీసుకున్నట్టయితే ఎర్రనల్లికి బాగా పనిచేస్తుంది. ఎర్రనల్లి కూడా ఆటోమేటిక్ పోతుంది. ఎర్రనల్లికి చంపాలా, ఎర్రనల్లిని చంపుకోవాలంటే బెల్లం ఉండాలి. బెల్లం కావాలి, ఖచ్చితంగా బెల్లం అయితే ఉంటే ఎర్రనల్లి బెల్లం తీపి దానానికి ఎర్రనల్లి రావడం జరుగుతుంది. సో ఎర్రనల్లి వీడియో వేరే అవుతుంది. సో మరి నల్ల తామర పురుగు వీడియో వేరే అవుతుంది. సో దానికి ఏమంటే చక్కెరను తీసుకున్నాం, దీనికి ఏమంటే బెల్లంని తీసుకున్నాం. సో అలాగే ఎర్రనల్లికి బెల్లమును, రూగర్ను, మునకొడఫస్ను ఆ మూడు మందులను పిచికారి చేసుకున్నట్టయితే ఎర్రనల్లి ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. సో మీకు పైరని కూడా చూపెడుతున్నాను, చూడండి చెట్టు అసలు ముద్ద కట్టిపోయింది, ఇలా అయ్యింది. సో గ్రేట్ డేట్కి రావడం కూడా, సో చూడండి ఎలా ఉంది, చూడండి ఎర్రనల్లి తగ్గిందానికి ఈ రావడం జరిగింది. సో ఎర్రనల్లి తక్కువైనందుకు ఈ సిగుసు కూడా వచ్చిందనమాట. ఎర్రనల్లి ఉండింటే ఈ సిగుసు అనేది ఇక్కడనే ఉండడం జరుగుతుంది. సో ఎర్రనల్లిని చంపుకునేందుకు సిగుసు కూడా రావడం మొదలుపెట్టింది. సో ఆటికైనా ఆడాడ ఎర్రనల్లి కూడా ఉందన్నమాట. సో మరి కొత్త వాళ్ళు ఎవరైనా తెలనట్టు వండిన వాళ్ళు ఎర్రనల్లికి ఏ మందు పిచికారి చేసుకున్నా కూడా చాయదనమాట. దాని గురించే తెలని వాళ్ళకు కూడా చెప్తున్నా, తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఈ మందులని పిచికారి చేసుకున్నట్టయితే మరి ఎర్రనల్లి పోవడం కూడా గ్రేట్ అనమాట. ఈ రూగర్ని, మునకొడవాసిని, బెల్లంని పిచికారి చేసుకున్నట్టయితే ఎర్రనల్లి ఆటోమేటిక్గా పోతుంది. సో మరి పక్క చేనులో ఉండిన ఎర్రనల్లి కూడా దీనికి వచ్చింది, ఎర్రనల్లి కూడా పోతుంది అన్నమాట. సో చాలామంది కూడా ఈ మందులని పిచికారి చేసుకున్నట్టయితే ఎర్రనల్లి ఆటోమేటిక్ పోతుంది. సో మరి రైతులు కూడా చాలామంది తోటలు కూడా పోవడం జరుగుతుంది. సో తోటలకు వచ్చేసి పిర మందులు దయచేసి పిచికారి చేసుకున్నవాకండి, ఎందుకంటే తోటలు సాగుకు గురవుతున్నాయి. తోటలు అంటే ఎర్రనల్లి వల్ల తోటలు పోవడం జరుగుతుంది. సో ఈ తోట మేపడానికి గొర్రెలను పిలిపించే టయానికి ఎర్రనల్లికి బెల్లంను, రూగర్ను, మరి మునకొడవాసును పిచికారి చేసుకున్నందుకు మరి ఈ రకమైతే తోట వచ్చింది. సో చాలామంది కూడా మందులని పిచికారి చేసేది తక్కువ చేసినారనుకో మీకు కూడా చాలా డబ్బులు మిగులుతాయి అన్నమాట. సో మనం అవి రూపాయి 2 రూపాయలకి రావన్నమాట మందులు. సో 1000, 10000, 20000 పెడితేనే ఆ మందులు కూడా వస్తాయన్నమాట. సో 10 రూపాయలకి 20 రూపాయలకి వచ్చే మందులు అయితే కాదు అవి. సో పిరం మందులు అన్నమాట. సో మనం తోటలని అంటే ఎర్రనల్లి వల్ల చావడానికి గురవుతున్నాయి కాబట్టి మనం పెట్టుబడులు తగ్గించాలన్నమాట. సో చాలామంది కూడా, మాది కూడా 1 ఎకర పోయింది, చాలామంది కూడా తగ్గించారనమాట పిచికారి చేయడం మందులు. సో మీరు కూడా దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నా, దయచేసి పిచికారి చేయడం తక్కువ చేయండి మందులు. ఏ మందైనా ఎందుకంటే న్యూట్రిన్స్ కూడా, అగ్గ మందులు కూడా పిచికారి చేసుకునండి, కానీ పిరం మందులు మాత్రం దయచేసి పిచికారి చేసుకున్నవాకండి. మరి తోటలు చావడానికి గురవుతున్నాయి. సో ఇంత మాత్రమైతే నేను చెప్పినాను. సో మీరు ఇంటే మీ అదృష్టం, వినకపోతే మీ అదృష్టం అనమాట. నేను చెప్పేది అయితే చెప్తున్నాను, చాలామంది కూడా వినట్లేదు.
మా ఏరియాలో వచ్చేసి అయితే చాలామంది కూడా చావడానికి గురవుతున్నాయి. సో పిచికారి చేయడం తగ్గించినారనమాట. సో చచ్చిపోయే చెట్లకు మనం ఎవరు అడ్డం కాలేమన్నమాట. దయచేసి మీరు కూడా పిచికారి చేయడం తక్కువ చేయండి, మందులని పిచికారి చేయడం తక్కువ చేయండి. సో మరి నేను చెప్పిన కాటికైతే చెప్పానమాట. ఇంటే మీ అదృష్టం, ఇంకపోతే మీ అదృష్టం. సో ఇలాంటి వీడియోలతో మీ ముందుకు ఎన్నెన్నో తీసుకురావాలని నా కోరిక అనమాట. దయచేసి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కిచ్ చేయండి, అలాగే తోటరాతలకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాం. మన వీడియోని కూడా మీకు తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయండి.